పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి దాదాపుగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి. 50% అనుకూలంగా ఉంటే 50% ప్రతికూలంగానే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఈ మాసం ప్రథమ పక్షంలో వృశ్చిక రాశి వారు కొద్దిగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఎవరిని భయపెట్టడం కోసం చెప్తున్నటువంటిది కాదు, అంటే రాబోయేటటువంటి రోజులలో సమస్యలు, గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు సహజంగా వృశ్చిక రాశి వారికి సమస్యలు కలుగుతాయి. కాబట్టి అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం తెలియజేస్తున్నటువంటిది. ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వారికి అంటే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 11వ తేదీ రాత్రి వరకు 6వ స్థానంలో స్వక్షేత్రంలో మేషరాశిలోనే ఉంటాడు. అంటే 11వ తేదీ వరకు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. కానీ అంటే రాశ్యాధిపతి మూలకంగా పెద్ద సమస్యలు ఏమీ లేవు. కొంచెం అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యం కూడా డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఊపిరి తీసుకోవటంలోనూ, ఊపిరి వదలటంలోనూ, లేదా నిద్ర సమస్యలు, ఇటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ప్రతిరోజు వేడి నీళ్లు కనుక తాగినట్లయితే తద్వారా కుజుడి యొక్క దోష నివారణ జరుగుతుంది. అంటే మనకు జ్యోతిషశాస్త్రంలో రెమెడీస్ కూడా మనకి మనము చేసుకోగలిగినటువంటి పరిహారాలతోటే గ్రహాలకు కూడా శాంతి జరుగుతుంది. తరువాత ఎలా ఉందంటే, మీ రాశికి 8వ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. వృశ్చిక రాశికి 10వ స్థానాధిపతి ఎవరు అంటే రవి. 10వ స్థానాధిపతి రవి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో 7వ తేదీ వరకు ఉంటాడు. రవి శుక్ర గ్రహాలు 8వ స్థానంలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైనటువంటి ఖర్చులు, అసలు నిన్నటిదాకా ఖర్చే లేదు, ప్రశాంతంగా ఉన్నటువంటి దాంట్లో ఏదో ఒక ఊహించినటువంటి ఖర్చు పెరిగిపోతుంది. అసలు ఈరోజు మనం ఈ ఖర్చు పెడతామా అని అనుకోం. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలి, లేకపోతే అదనపు బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. అనవసరమైనటువంటి రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. దాంతోపాటు 10వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగంలో ఎక్కడో ఏదో తెలియనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎంత బాగా పనిచేసినప్పటికీ, ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ గుర్తింపు లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో చిన్న అసౌకర్యంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అన్ని దగ్గర దాకా వస్తాయి, చేతికి అందినట్టే అందిపోతూ ఉంటాయి. గడప దాకా వచ్చినటువంటిది చేతిలోకి రాదు, ఇంట్లోకి రాదు, చేతి దాకా అందినటువంటిది నోటి దాకా రాదు. ఇదేమిటిరా భావన, ఇదేమిటి ఈ విధంగా ఉందనే భావన కలుగుతుంది. మరొకటి ఏమిటంటే, 10వ స్థానాధిపతి 8వ స్థానంలో సంచరించేటప్పుడు తోటి కొలీగ్స్తో అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇది మాత్రమే కాకుండా ప్రయాణాలు చేసేటటువంటి వారికి ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి 2వ స్థానాధిపతి ధనాధిపతి 5వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా రాశికి 7వ స్థానంలో సంచరిస్తూ మీ డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని కొన్ని గ్రహాలు 6, 8, 12 స్థానాలలో సంచరిస్తూ ఉంటాయి, సహజంగా గోచార రీత్యా. అయినప్పటికీ గురుడు మీ రాశికి 7వ హౌస్లోనే ఉన్నటువంటి కారణం చేత, 7వ హౌస్లో ఉండి మీ రాశిని చూస్తున్నటువంటి కారణం చేత, గురుబలం కారణం చేత సమస్యలు తగ్గుతాయి. ఫినాన్షియల్గా ఎంత ఖర్చు పెడుతుంటే అంత డబ్బు వస్తూ ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభ పరిణామం అని చెప్పాలి. ఈ ఎంత ఖర్చు పెడుతుంటే దానికి తగినటువంటి ధనం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా 4వ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు. 4వ స్థానంలో శని వక్రంలో ఉండటం, తృతీయాధిపతి అయిన శని కూడా వక్రంలో ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా తోబుట్టువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనవాడే కదా ఏదైనా ఒక మాట మాట్లాడితే అది వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, వ్యతిరేకమైనటువంటి అర్థంలో పోయి అభిప్రాయ భేదాలు కలిగి రిలేషన్స్ అనేటటువంటివి పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.
అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ప్రథమ పక్షంలో స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. ట్రాప్లు పడిపోతూ ఉంటారు, ట్రాప్ చేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది, దాని నుంచి చక్కగా అవతల నుంచి ఏదో స్వీట్ వాయిస్తూ మిమ్మల్ని పలకరిస్తారు. ఈ రకంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం కలుగుతుంది. అంటే స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు, ఆర్థిక కష్టాలు వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక అన్నిటికంటే బ్రహ్మాండంగా యోగాన్ని ఇచ్చే గ్రహం ఏదైనా ఉందా అంటే ఉంది. బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు, పితృస్థానంలో, భాగ్యస్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు మీ యొక్క బుద్ధి కుశలత మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటుంది, దైవ బలం కాపాడుతూ ఉంటుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం ఆలోచించి గనక తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 11:15 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంచెం సమయానికి రావాల్సిన తనం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. 1, 2 తారీఖులలో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి నష్టం వస్తుంది. 2వ తేదీ ఉదయం 11:15 నుంచి 4వ తేదీ రాత్రి 10:38 వరకు ఉన్న సమయం బ్రహ్మాండం. ఎలాగూ అంటే ఇది మీకు కుటుంబపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇది మీకు విశేషంగా అనుకూలత కలిగిస్తుంది. తరువాత 4వ తేదీ రాత్రి 10:38 నుంచి 6వ తేదీ రాత్రి 12:30 వరకు ఉన్న సమయంలో అత్యంత కఠినమైనటువంటి సమయం. పర్టికులర్గా ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా సరే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వం అస్సలు చేయకూడదు, మీడియేటర్షిప్ పనికిరాదు, షూరిటీలు అస్సలు ఇవ్వటం పనికిరాదు. ఏ పని చేసినా సరే డాక్యుమెంటేషన్ ప్రూఫ్ లేకుండా చేసినట్లయితే, అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి పెద్ద ఇబ్బంది కాదు, కానీ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి వారికి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇక 6వ తేదీ రాత్రి నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. 6వ తేదీ వరకు సమస్యలు బాగా ఉంటాయి, 6వ తేదీ నుంచి గ్రాడ్యువల్గా సమస్యలన్నీ తగ్గిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. 6వ తేదీ నుంచి 14వ తేదీ ఉదయం 8:40 వరకు ఉన్న సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. 14వ తేదీ మార్నింగ్ 8:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభం.